నేను ఇవాళ ఇప్పటికైనా ఒకటే మాట చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడుకి ఇదే మాట చెప్తా ఉన్నా, కాంపెన్సేషన్ అన్నది ఎంపతితో ఇవ్వాలి, సానుభూతితో ఇవ్వాలి, ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలి. ఇంతమంది హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళందరికీ ఏ ఒక్కరికి కూడా, ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు డబ్బులు ముట్టరా, వాళ్ళందరికీ కూడా మనం ఇస్తామని చెప్పిన డబ్బులు వెంటనే ఇప్పించే కార్యక్రమం చేయండి. ఆ ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఫ్యాక్టరీ సెక్యూరిటీకి సంబంధించి, ఫ్యాక్టరీ సెక్యూరిటీ పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి ఏదైతే ప్రోటోకాల్ ఎగ్జిస్టెన్స్లో ఉందో, ఆ ప్రోటోకాల్ను కనీసం ఇప్పటి నుంచి అన్నా కనీసం మానిటర్ చేసే దిశగా అడుగులు వేయండి. ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చేసే కార్యక్రమాలు చేయండి. ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఏం జరిగిందో లోతైన ఎంక్వైరీ చేయండి. అడిగినప్పుడు నేను ఇక్కడ బాధితులను పరామర్శించినప్పుడు, బాధితులను అడుగుతా ఉన్నప్పుడు నేను అడిగా, ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాలకు సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేశా. ఫ్యాక్టరీలో ఏం జరుగుతూ ఉంది, ఫ్యాక్టరీలో ఎస్ఓపీస్ బాగానే పాటించే వాళ్ళ, ఫ్యాక్టరీలో పొల్యూషన్ కంట్రోల్ అనేది స్టాండర్డ్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళ అని కూడా అడిగా. అవన్నీ కూడా బాగానే జరిగేటివే అన్నా, బాగానే జరిగేటివే, కానీ ఇది ఎందుకు జరిగిందో తెలియదన్నా అని చెప్పి చెప్తా ఉన్నాను. నేను ఫ్యాక్టరీలకు సంబంధించి, వాళ్ళని ఏదో యాజమాన్యానికి సంబంధించి, ఎవరన్నా కానీ ఆ యాజమాన్యం వాళ్ళు ఏదో తప్పులు పట్టాలని, ఇంకోటి పట్టాలని, ఇంకోటి పట్టాలని నేనేం చెప్పడం నా. బట్ లోతైన ఎంక్వైరీ అయితే జరగాలి, ఎందుకు తప్పు జరిగిందో తెలుసుకోవాలి, కలుసుకొని ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా అటువంటివన్నీ కూడా చెక్స్ పెట్టి దాన్ని బ్లాక్ చేయాలి. ప్లస్ ప్రోటోకాల్ ఏదైతే ఎగ్జిస్టెన్స్లో ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం జరగాలి. అప్పుడు మిగిలిన ఫ్యాక్టరీలలో కూడా ఆటోమేటిక్లీ ఎప్పుడైతే చెక్స్ అనేటివి ఎప్పుడైతే రెగ్యులర్గా పీరియాడికల్గా జరగడం మొదలు పెడతాయో, అప్పుడు న్యాచురల్గా సేఫ్టీ పారామీటర్స్ పెంచడం జరుగుతుంది. సేఫ్టీ పారామీటర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ఇటువంటి ఘటనలు జరగకుండా పోతాయి. నేను ఇవాళ ఇప్పటికైనా ఒకటే మాట చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడుకి ఇదే మాట చెప్తా ఉన్నా, కాంపెన్సేషన్ అన్నది ఎంపతితో ఇవ్వాలి, సానుభూతితో ఇవ్వాలి, ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలి. ఇంతమంది హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళందరికీ ఏ ఒక్కరికి కూడా, ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు డబ్బులు ముట్టరా, వాళ్ళందరికీ కూడా మనం ఇస్తామని చెప్పిన డబ్బులు వెంటనే ఇప్పించే కార్యక్రమం చేయండి. ఆ ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఫ్యాక్టరీ సెక్యూరిటీకి సంబంధించి, ఫ్యాక్టరీ సెక్యూరిటీ పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి ఏదైతే ప్రోటోకాల్ ఎగ్జిస్టెన్స్లో ఉందో, ఆ ప్రోటోకాల్ను కనీసం ఇప్పటి నుంచి అన్నా కనీసం మానిటర్ చేసే దిశగా అడుగులు వేయండి. ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చేసే కార్యక్రమాలు చేయండి. ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఏం జరిగిందో లోతైన ఎంక్వైరీ చేయండి. అడిగినప్పుడు నేను ఇక్కడ బాధితులను పరామర్శించినప్పుడు, బాధితులను అడుగుతా ఉన్నప్పుడు నేను అడిగా, ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాలకు సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేశా. ఫ్యాక్టరీలో ఏం జరుగుతూ ఉంది, ఫ్యాక్టరీలో ఎస్ఓపీస్ బాగానే పాటించే వాళ్ళ, ఫ్యాక్టరీలో పొల్యూషన్ కంట్రోల్ అనేది స్టాండర్డ్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళ అని కూడా అడిగా. అవన్నీ కూడా బాగానే జరిగేటివే అన్నా, బాగానే జరిగేటివే, కానీ ఇది ఎందుకు జరిగిందో తెలియదన్నా అని చెప్పి చెప్తా ఉన్నాను. నేను ఫ్యాక్టరీలకు సంబంధించి, వాళ్ళని ఏదో యాజమాన్యానికి సంబంధించి, ఎవరన్నా కానీ ఆ యాజమాన్యం వాళ్ళు ఏదో తప్పులు పట్టాలని, ఇంకోటి పట్టాలని, ఇంకోటి పట్టాలని నేనేం చెప్పడం నా. బట్ లోతైన ఎంక్వైరీ అయితే జరగాలి, ఎందుకు తప్పు జరిగిందో తెలుసుకోవాలి, కలుసుకొని ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా అటువంటివన్నీ కూడా చెక్స్ పెట్టి దాన్ని బ్లాక్ చేయాలి. ప్లస్ ప్రోటోకాల్ ఏదైతే ఎగ్జిస్టెన్స్లో ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం జరగాలి. అప్పుడు మిగిలిన ఫ్యాక్టరీలలో కూడా ఆటోమేటిక్లీ ఎప్పుడైతే చెక్స్ అనేటివి ఎప్పుడైతే రెగ్యులర్గా పీరియాడికల్గా జరగడం మొదలు పెడతాయో, అప్పుడు న్యాచురల్గా సేఫ్టీ పారామీటర్స్ పెంచడం జరుగుతుంది. సేఫ్టీ పారామీటర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ఇటువంటి ఘటనలు జరగకుండా పోతాయి. నేను ఇవాళ ఇప్పటికైనా ఒకటే మాట చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడుకి ఇదే మాట చెప్తా ఉన్నా, కాంపెన్సేషన్ అన్నది ఎంపతితో ఇవ్వాలి, సానుభూతితో ఇవ్వాలి, ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలి. ఇంతమంది హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళందరికీ ఏ ఒక్కరికి కూడా, ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు డబ్బులు ముట్టరా, వాళ్ళందరికీ కూడా మనం ఇస్తామని చెప్పిన డబ్బులు వెంటనే ఇప్పించే కార్యక్రమం చేయండి. ఆ ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఫ్యాక్టరీ సెక్యూరిటీకి సంబంధించి, ఫ్యాక్టరీ సెక్యూరిటీ పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి ఏదైతే ప్రోటోకాల్ ఎగ్జిస్టెన్స్లో ఉందో, ఆ ప్రోటోకాల్ను కనీసం ఇప్పటి నుంచి అన్నా కనీసం మానిటర్ చేసే దిశగా అడుగులు వేయండి. ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చేసే కార్యక్రమాలు చేయండి. ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఏం జరిగిందో లోతైన ఎంక్వైరీ చేయండి. అడిగినప్పుడు నేను ఇక్కడ బాధితులను పరామర్శించినప్పుడు, బాధితులను అడుగుతా ఉన్నప్పుడు నేను అడిగా, ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాలకు సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేశా. ఫ్యాక్టరీలో ఏం జరుగుతూ ఉంది, ఫ్యాక్టరీలో ఎస్ఓపీస్ బాగానే పాటించే వాళ్ళ, ఫ్యాక్టరీలో పొల్యూషన్ కంట్రోల్ అనేది స్టాండర్డ్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళ అని కూడా అడిగా. అవన్నీ కూడా బాగానే జరిగేటివే అన్నా, బాగానే జరిగేటివే, కానీ ఇది ఎందుకు జరిగిందో తెలియదన్నా అని చెప్పి చెప్తా ఉన్నాను.
నేను ఫ్యాక్టరీలకు సంబంధించి వాళ్ళని ఏదో యాజమాన్యానికి సంబంధించి ఎవరన్నా కానీ ఆ యాజమాన్యం వాళ్ళు ఏదో తప్పులు పట్టాలని ఇంకోటి పట్టాలని ఇంకోటి పట్టాలని నేనేం చెప్పడం. బట్ లోతైన ఎంక్వైరీ అయితే జరగాలి, ఎందుకు తప్పు జరిగిందో తెలుసుకోవాలి, కలుసుకొని ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా అటువంటివన్నీ కూడా చెక్స్ పెట్టి దాన్ని బ్లాక్ చేయాలి. ప్లస్ ప్రోటోకాల్ ఏదైతే ఎగ్జిస్టెన్స్లో ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం జరగాలి. అప్పుడు మిగిలిన ఫ్యాక్టరీలలో కూడా ఆటోమేటిక్లీ ఎప్పుడైతే చెక్స్ అనేటివి ఎప్పుడైతే రెగ్యులర్గా పీరియాడికల్గా జరగడం మొదలు పెడతాయో అప్పుడు న్యాచురల్గా సేఫ్టీ పారామీటర్స్ పెంచడం జరుగుతుంది. సేఫ్టీ పారామీటర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ఇటువంటి ఘటనలు జరగకుండా పోతాయి.